తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడా ఇకపై బహిరంగ ప్రదేశాలలో మందుబాబులు మద్యం సేవించకూడదని ఎస్ఐ కోట రహీంరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో సేవించిన మద్యం సీసాలను శుభ్రం చేయించారు. బహిరంగ ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధమన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. సూలూరుపేట టౌన్ మరియు చుట్టుపక్కల గ్రామాల ఏరియాలో ఉన్నటువంటి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసి ఓపెన్ బూజింగ్లో భాగంగా వా యొక్క మున్సిపాలిటీ మరియు పంచాయతీ సిబ్బందితో అవన్నీ క్లీన్ చేయించేసి అక్కడ పోలీస్ వారి హెచ్చరిక బోర్డులు పెడతా ఉన్నాం. ఎవరైనా సరే ఓపెన్ ప్లేసుల్లో మందు తాగినట్టు కానీ ఆ దృష్టికి కానీ వచ్చిందనంటే వాళ్ళ సంగతి తాట తీయడం జరుగుతుంది. అలాగే మాకు కానీ పట్టుకున్నామనంటే కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది. అది మీకోసమే అన్న సంగతి మీరు గమనించుకోవాలా. ఎవరైనా పర్సనల్ గ్లడ్జెస్ పెట్టుకొని మీ మీద అటాక్ చేయాలన్న ఉద్దేశంతో బయటకి తీసుకొని వెళ్ళి పొదల చో దగ్గర కూర్చోబెట్టి బాగా తాగిన తర్వాత మద్యం మత్తులో అటాక్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు అందరూ కనబడే విధంగా తాగుతూ ఉంటే కాలేజ్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, వాళ్లకు ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు కూడా ఇలా అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ మనం సంస్కారంగా ఆలోచిస్తే సంస్కారవంతులు ఇలాగా చెడు పనులు కానీ చేయరు. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగంగా గ్రౌండ్స్లోను, స్కూల్ దగ్గరలోను, లేఅవుట్ దగ్గరను, పొదల దగ్గర కానీ ఇలాంటి మందు తాగే కార్యక్రమాలను మానండి. మీరు మానితే ఆ యొక్క ఏరియా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆడవారు కానీ పిల్లలు కానీ చూస్తూ వెళ్తూ ఉంటారు, వాళ్ళను ఇబ్బందికరంగా కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అవేర్నెస్ తీసుకురండి. ఎవరైనా ఇలాంటి మధ్య ఓపెన్ ప్లేస్లో తాగుతూ ఉంటే వాళ్లకు మందలించండి, చెప్పండి, మా దృష్టికి తీసుకురండి, వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షిద్దాం. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకొని ఇది మన మండలం, మన కంట్రీ, మన ఇండియా అనేటువంటి అభిమానంతో మనమంతా చేయి చేయి కలుపుకొని ఈ రోజున ఈ యొక్క మద్యం అనేది అలాగే చిన్న చిన్న అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటూ క్లీన్గా ఈ యొక్క సూలూరుపేట లేదనుకుంటే మన దేశాన్ని ఉంచుకుందామని చెప్పేసి నా యొక్క భావన. థ్యాంక్ యూ. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు.